హలో ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్స్లో సెలెక్టికల్ టెక్ని తెలుగు కానీ గూగుల్ సర్చ్ వాళ్ళు కానీ యూట్యూబ్ సర్చ్ వాళ్ళు కానీ టైప్ చేయడం ద్వారా చూడొచ్చు అలాగే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అనేది ఇచ్చాను సో ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా నా వీడియోస్ అనేవి చూడొచ్చు సో మీకు చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను నియర్లీ హండ్రెడ్ వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు చూడండి మీకు సింపుల్గా అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కాంటాక్టర్స్ గురించి తెలుసుకుందాం సో ఈరోజు నేను మొత్తం కాంట్రాక్టర్ మొత్తం డిసెంబుల్ చేసి చూపిస్తాను సో ఇందులో ఏమున్నాయో అసలు ఆ కాంట్రాక్టర్ అనేది ఎంగేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్టర్స్ అనమాట ఈ మోడల్స్ అనేవి వేరే దాని యొక్క కాంట్రాక్టర్స్ పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక దాన్ని స్విచ్చింగ్ అని అనమాట స్విచ్చింగ్ ఇవ్వాలి స్విచ్చింగ్ అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి సో వీటిని పీఎల్సీగా ఆపరేట్ చేయొచ్చు మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు చాలా డిఫరెంట్ టైప్స్తో ఆపరేట్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు చూసారు కదా ఇవి సైడ్ సైడ్స్ ఉన్నాయి చూసారు కదా ఇవి హౌజ్లేరీ కాంటాక్ట్స్ని కూడా అడిషనల్గా అటాచ్ చేయడానికి మనకి ఇక్కడ ఫెసిలిటీ అనేది ఉంది సో ఇక్కడ మీకు చూసారు కదా ఇది మెయిన్ కాంట్రాక్ట్స్ పెద్ద పెద్ద మోటార్స్ పెద్ద పెద్ద కిలోవాట్ వాటి మోటర్స్లో ఈ యొక్క కాంట్రాక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు ఇక్కడ చూశారు కదా ఆ యొక్క ఇండికేషన్ అనేది ఉంది చూసారు కదా ఆ ఇండికేషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి లోపల ప్రెస్ చేసి క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్లో తిప్పితే యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ ఆ డైరెక్షన్ బట్టి మనం రొటేట్ చేస్తే ఈ యొక్క క్యాప్ అనేది బయట క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో అక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇచ్చాడు ఓకేనా అలా రొటేట్ చేయడం అది మనకి రొటేట్ చేయడం ద్వారా మనకి ఒక కాంట్రాక్టర్ అనేది ఒక లోపలనేది చూసారు కదా ఇవే ఆర్క్ ఆర్కు అంటాం అనమాట ఇవి స్పార్క్ అవ్వకుండా పెద్ద పెద్ద ఫైర్ అనేది ఫైర్ అవ్వకుండా ఈ యొక్క ఇవన్నీ మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి ఓకేనా సో వీటిని ఆర్కు అంటాం ఓకేనా ఫైర్ అనేది స్పార్క్ అయ్యేటం సమయంలో అవి మనకి పెద్దగా ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఫైర్ అనేది స్పార్క్ అనేది అవి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి చూసారు కదా ఇవి షార్ట్ లింక్స్ అనమాట సెంటర్లో ఉన్నవి సో ఎప్పుడైతే ఈ యొక్క కాంటాక్ట్ అనేది ఎంగేజ్ అవుతుందో సో అందులో ఉన్న పవర్ని ఈ పైన ఉన్న పవర్ని కిందకి అటాచ్ చేయడానికి పోవడానికి మనకి ఈ యొక్క కాంటాక్ట్ అవుతాయి అనమాట ఓకేనా చూసారు కదా సో ఎప్పుడైతే మనకి కాంటాక్ట్ ఎంగేజ్ అవుతుందో ఈ రెండు పైన ఉన్నవి కింద ఉన్నవి పైనుంచి ఉన్న సప్లై కిందకి వెళ్తుంది అనమాట అంటే పైన ఇన్కమింగ్ అనుకోండి కింద అవుట్ గోయింగ్ అనుకుంటే అవుట్ గోయింగ్కి వెళ్తుంది ఎప్పుడైతే ఇవి ఎంగేజ్ అయ్యేటప్పుడు కాంట్రాక్టర్ అనేది ఓకేనా వాటిని షార్ట్ లింక్స్ అంట వాటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తే చాలా మంచిది అనమాట ఓకేనా సో అవి మనం ఇప్పుడు వీడిని తీయొచ్చు కూడా చూడండి ఆ క్లిప్ని గట్టిగా పైకి లేపితే స్క్రూ డ్రైవర్ తీసుకొని సో ఆ క్లిప్ అనేది మనకి ఒక షార్ట్ లింక్ అనేది మనకి ఓపెన్ అవుతా ఓకేనా చూడండి ఇది మెయింటెనెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలో హెవీగా డ్యూటీలో ఉన్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీలో ఉన్న మోటార్స్లో వీటిని ఎక్కువగా వాడతారు వీటిని మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు ఓకేనా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకేనా వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో నేను ఆ మూడోది కూడా తీస్తున్నాను చూడండి సో నా ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఒక నెఫర్ చూశారు కదా సో ఈ విధంగా మనకి అసలు ఈ ఎంగేజ్ అవ్వడానికి మేజర్ రైన్ రీజన్ ఏంటిది సో దీ అలా పికప్ అవ్వడానికి ఏమి అసలు స్లోపల వాడు ఎలా పికప్ అవుతుందో అది కానీ అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా చూసారు కదా వీటిని ఆ యొక్క షార్ట్ లింక్ సెన్స్ ఉండే చూసారు వాటిని మనం క్లీన్ చేయాలన్నమాట ఓకేనా కరెక్ట్గా స్విచ్చింగ్ అనేది కరెక్ట్గా మనకి పవర్ఫుల్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఓకేనా సో చూసారు కదా ఓకేనా ఇది ఆక్సిలరీ అనమాట సో వీటిని మనం ఇంటర్లాక్స్గా కూడా వాడచ్చు అలాగే మనం ఆన్ ఆఫ్ కంట్రోల్గా కూడా వాడచ్చు ఇండికేషన్స్ కూడా వాడచ్చు ఓకేనా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం దీన్ని బ్యాక్ సైడ్ ఏముంది అసలు దీని లోపల ఏముందనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను క్లియర్గా చూడండి ఓకేనా సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాంట్రాక్టర్స్ అనేవి మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ సో కింద స్క్రూస్ ఉన్నాయి చూసారు కదా ఆ స్క్రూ ఓపెన్ చేసి చూద్దాం సో దీని లోపల అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా చూసి చూడండి నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను దాన్ని ఆ స్క్రూని ఓపెన్ చేస్తున్నా చూసారు కదా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నా ఛానల్ కూడా క్లియర్గా మీరు చూడండి ప్రతిదీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను అప్లోడ్ చేశాను ఇయల్గా వంద వీడియోలు అప్లోడ్ చేశాను ప్రతిదీ మీకు దొరుకుతుంది ఓకేనా అందులో ప్రతి వీడియో అనేది దొరుకుతుంది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో బేసిక్తో సహా హౌస్ వైరింగ్ కూడా చూపించాను ఓకేనా ఇప్పుడు నేను ఓపెన్ చేసి వస్తున్నాను చూసారు కదా సో ఈ యొక్క కాంటాక్ట్ అనేది ఎంగేజ్ అవ్వడానికి ఏంటి మేజర్ రీజన్ ఏంటంటే ఈ యొక్క కాయిల్ అనమాట చూసారు కదా ఇప్పుడు మనం ప్రెస్ చేస్తున్నాం పైనుంచి సో చూసారు కదా ఇది కాయిల్ అనమాట ఆ కాయిల్ మనం సప్లై చేస్తాం ఆక్సిలరీ సప్లై ఏ వన్ ఏ టూ టూ థర్టీ వోల్స్ ఓకేనా లేదంటే ఫోర్ ఫిఫ్టీన్ వోల్స్తో నడిచే కాంట్రాక్టర్స్ కూడా ఉన్నాయి ఓకేనా చూసారు కదా ఇది సింగిల్ ఫేస్ అనమాట సింగిల్ ఫేస్తో నడిచే పికప్ అయ్యే కాయిల్ అనమాట చూసారు కదా దాని యొక్క పర్పస్ దీని యొక్క మెయిన్ రీజన్ ఇది కాయిల్ ఒకవేళ మారిపో కాయిల్ పోయినా మనం దీన్ని మార్చుకోవడానికి వీలుగా ఉంది షార్ట్ లింక్స్ పైన షార్ట్ లింక్స్ కూడా మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా సో మెయింటెనెన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో ఇలాంటివి మనం ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా షార్ట్ లింక్స్ కాయిలు అవి బ్లేడ్స్ అంటాం వీటిని బ్లేడ్స్ని కూడా అంటాం ఓకేనా చూసారు కదా తరచూ ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే టు యూ ఆల్